బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, సేరలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. పరస్పర విమర్శలు, సవాళ్లు చేసుకుంటున్నారు. మరోసారి కౌశిక్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అరికెపూడి గాంధీ. తనపైనే కౌశిక్ రెడ్డి సవాల్ చేస్తారా అని నిలదీశారు. తాను ఎవ్వరికీ భయపడబోనని స్పష్టం చేశారు. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని ఆ విషయాన్ని స్పీకరే చెప్పారన్నారు. సీనియర్ ఎమ్మెల్యేనైన తనను కౌశిక్ రెడ్డి లాంటి వారు ప్రశ్నిస్తే సమాధానం చెప్పబోనని కేసీఆర్ మాట్లాడితే చెప్తానన్నారు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. నేను బీఆర్ఎస్ శాసనసభ్యుడిగా తెలిసా, మీ అందరు కూడా తెలుసు, మీ అందరు కూడా వాయిస్ తీసుకున్నారు. ఒకొచ్చి సీనియర్ శాసనసభ్యుడి ఇంటికాడ టీఆర్ఎస్ జెండా ఎగరేస్తానంటే అర్థం ఏమిటి? వీడు బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని రోజులైంది జాయిన్ అయ్యి, హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా రాబోయే ఎలక్షన్లో 10 ఎమ్మెల్యేలు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి తగ్గుతాయేమో, తగ్గితే నాకు మంచి పరిచయాలు కాంగ్రెస్లో ఉన్నాయి, నేను 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తా, నా చుట్టాలున్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా చేసినటువంటి నా మీద సవాల్ విసిరితే సీనియర్ శాసనసభ్యుడిగా చేతగానవండ. ఇంతకన్నా గొప్పగా అడవులలో తిరిగా 10 సంవత్సరాలు నా సర్వీస్ ఎలా ఉంటుంది అనేది కూడా నా ప్రజలు చూశారు. గాంధీ అనే పేరు పెట్టుకున్నా కోసం 10 రోజులు గాంధీ అనే పేరు కూడా పక్కన పెట్టి వాడు నేను తేల్చుకుంటాం. వాడు 11 గంటలకు వస్తాడు కదా, రాకపోతే 12 గంటలకి నేనే వెళ్తా. గౌరవప్రదమైనటువంటి కేసీఆర్ గారు మాట్లాడితే సమాధానం చెప్పాలి. నేను ఆనాడు నాకు మాటల యుద్ధం నడుస్తూ ఉంది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. స్పీకర్ గారు అసెంబ్లీ సమావేశాల్లో 65 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు, 38 మంది బీఆర్ఎస్ శాసనసభ్యులు, 7 ఎంఎం శాసనసభ్యులు, 8 మంది బీజేపీ శాసనసభ్యులు, 1 అభ్యర్థి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి అని క్లారిటీగా డిక్లేర్ చేశారు కదా. మీకు ఇంకా అనుమానాలు ఎందుకు? ఒక సభాపతి డిక్లేర్ చేసినాక మీకు అనుమానాలు ఎందుకు? గతంలో కూడా ఎన్నో పార్టీలు రూలింగ్లో వచ్చినాయి. అపోజిషన్ పార్టీలు అధికార పార్టీ ముఖ్యమంత్రిని, మంత్రుల్ని కలవటం అనేది సహజం. కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కావాలి, గౌరవం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ భావనని ఫుల్ఫిల్ చేయాలనేది మా కోరిక. ప్రకారం రేవంత్ రెడ్డి గారు నా పాత సహచర శాసనసభ్యుడు, నా మిత్రుడు, శ్రేయోభిలాషిగా ఒకరోజు కలిసినప్పుడు గతంలో అభివృద్ధి బాగా చేసుకున్నాం, ఇంకా బాగా చేయడానికి నీకు నేను ప్రోత్సాహం ఇస్తా. అసెంబ్లీ మాకు కేసీఆర్కి నిభేదాలు లేవు. నాకు ఎప్పుడు గౌరవం ఇచ్చారు, ఇప్పటికీ గౌరవిస్తా, రేపు కూడా గౌరవిస్తా. కానీ ఇటువంటి బ్రోకర్ల మాయలో పడి పార్టీలో చాలామంది దూరమయ్యారు, ఇంకా దూరం కూడా కాబోతూ ఉన్నారు. ఇవాళ సినిమానే చూశారు, రేపటి నుంచి ఇటువంటి బ్రోకర్లని ఊరు మీద ఆంబోతులు తిరుగుతూ ఉంటాయి మా ఊరు గ్రామాల్లో. ఇటువంటి ఆంబోతుల్ని మీడియాల ముందు లేకపోతే అక్కడిక్కడ వదిలినప్పుడు అతను పార్టీలోకి వచ్చినప్పటి నుంచి అతని మాట తీరు ప్రజలని, ప్రభుత్వాధికారులని గౌరవించగలిగే హోదాలో ఉన్నవాళ్ళని మాట్లాడినటువంటి తీరు గమనించండి. మాకు తెచ్చిన ఓ చీర నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ 10 మంది మారిన ఎమ్మెల్యేలకి. మంచిగా తెచ్చిన ఓ చీర, ఇంకా గాజులు తెచ్చిన. ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా, దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇంకా మారిన 10 ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లో. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందనే అసలు? మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టి ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా, ఈ 2 కూడా మీరు వేసుకొని తిరగాలని
నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా ఎందుకు ఇంత మాట అంటున్నా అంటే, నిజంగా దమ్ము ఉన్నోటే మొగోన్ లెక్క రాజకీయం చేయాలి. గజగజ ఎందుకు కొనుక్కుతుర్రా ఇలా కోర్టు డిసిషన్ రాగానే మీరు అందరూ, ఒకటేమో నేను పార్టీలో చేరలేదని, ఒకటేమో సుప్రీంకోర్టు బెంచ్ ఉండేదని, ఇంకోటేమో ఇంకోటని ఖచ్చితంగా ఈ చీరల గాజులు వేసుకోవాలి. మీరు రిజైన్ చేయకపోతే స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్న కంటే ముందే మీరు రిజైన్ చేసి ఎలక్షన్లో కోరి, లేదు అంటే ఈ రెండు రోజులలో మీరు పోలేదంటే ఖచ్చితంగా ఈ చీరల గాజులు మీ ఇంటికి కొరియర్ చేస్తా, అడ్రస్ కొని కొరియర్ చేస్తా, గ్యారంటీగా చేస్తా, అది కూడా మీడియా సమక్షంలోనే చేస్తా. అరకపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డిగా మారిన పరిస్థితికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, ధనలక్ష్మి, అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది, విమర్శలు ప్రతిమర్శలు కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అందులో ప్రధానంగా షేరింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి సవాల్ విసిరారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఎవరైతే పార్టీ పిరాయింపులకు పాల్పడ్డారో వాళ్ళంతా కూడా చీరలు గాజులు వేసుకొని తిరగాలని చెప్పి నిన్న మీడియా సమావేశంలో కౌశిక్ రెడ్డి ఘాటుగా స్పందించారు. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన అరకపూడి గాంధీకి ఏ విధంగా పిఏసీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా పదవిని కట్టబెడతారని చెప్పి బీఆర్ఎస్ పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇటువంటి సమయంలో తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పి, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని చెప్పి అరకపూడి గాంధీ ప్రకటించారు. ఈ ప్రకటనపై కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నట్లయితే ఈ రోజు 11 గంటలకి అరకపూడి గాంధీ నివాసానికి వచ్చి ఆయన మెడలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పడంతో పాటు ఆయన నివాసంపై బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తానని చెప్పి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ సవాల్తో కొంత రాజకీయం వేడెక్కింది. ఈ నేపథ్యంలో ఇరువురి నివాసాల వద్ద ఇటు అరకపూడి గాంధీ వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు, అటు కౌశిక్ రెడ్డి నివాసం వద్ద కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి కౌశిక్ రెడ్డి ఏ మేరకు ఇక్కడికి వస్తారన్న దానిపై అక్కడ పోలీసులు ఆయన ఈ నివాసం నుంచి బయటకు రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దీనిపై అరకపూడి గాంధీ చాలా ఘాటుగా స్పందించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఒక బ్రోకర్ అంటూ చాలా ఘాటుగా స్పందించారు. అటువంటి కౌశిక్ రెడ్డి మాటలకు భయపడేది లేదు, ఆయన మాటలకు ఆయన సవాళ్లకు ప్రతి సవాళ్లు విసరాల్సిన అవసరం లేదని చెప్పి, ఒకవేళ 11 గంటలకు ఆయన రాకపోతే నేనే వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పి కూడా అరకపూడి గాంధీ చాలా ఘాటుగా స్పందించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ధనలక్ష్మి, థ్యాంక్ యూ కన్నకర్.